రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ నేత నారా లోకేష్ చుట్టూ ఉచ్చు ఇప్పుడు బిగుస్తోంది. ఈ కేసులో లోకేష్ కు నోటీసులు ఇచ్చేందుకు సిఐడి అధికారులు ఢిల్లీకి చేరుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు 41A కింద నారా లోకేష్ కు నోటీసులు ఇవ్వనున్నారు. ఇక చంద్రబాబు అరెస్ట్ తర్వాత గత కొద్ది రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు నారా లోకేష్. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుపై అలైన్మెంట్ కేసులో 14వ నిందితుడిగా ఉన్నారు లోకేష్. ఇక ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ఏపీ హైకోర్టు కొట్టివేసింది. 2022 ఏప్రిల్లో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సిఐడికి చేసిన ఫిర్యాదు ఆధారంగా నారా లోకేష్పై చర్యలు ప్రారంభించారు. 3 రోజుల క్రితం నారా లోకేష్ ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. లోకేష్ ఢిల్లీలో ఉన్నందున టీడీపీ నేత తరఫున ఇక ఆయన తరఫు న్యాయవాది ఈ పిటిషన్ను దాఖలు చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు టీడీపీ నేత నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేయడంతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్లో అతనికి 41A నోటీసులు అందజేయాలని పోలీసులను ఆదేశించింది. ఇవాళ సిఐడి అధికారులు లోకేష్కు నోటీసులు ఇవ్వనున్నారు.